జిల్లా సబ్బవరం మండలంలోని అమృతాపురం జోగుళ్ళ తదితర గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలను ఐసీడీఎస్ సిపిఓ కేఎల్ఆర్ కె కుమారి సందర్శించారు. ఈ సందర్భంగా సిడిపిఓ చిన్నారులు తల్లిదండ్రులతో గ్రామ పెద్దలతో మాట్లాడుతూ మూడేళ్ల వయసు గల చిన్నారులను పేర్లు విధిగా అంగన్వాడీ కేంద్రాల్లో నమోదు చేయించాలని కోరారు. ఇలా చిన్నారుల పేర్లను నమోదు చేయించడం వలన వారికి ప్రభుత్వం పరమైన సేవలు అంగన్వాడీ ద్వారా అందచేయడం జరుగుతుందన్నారు. అంగన్వాడీ నుంచి అందించే సేవల గురించి మరింత అవగాహన పెంచాలని, ఇంకా 5 సంవత్సరాలు పూర్తయిన పిల్లలని అంగన్వాడీ నుంచి పాఠశాలలో చేర్పించడం ముఖ్య ఉద్దేశంగా అంగన్వాడీ పిలుస్తుంది అనే కార్యక్రమాన్ని చేస్తున్నామండి. ఇది 24 తారీఖు ఆగస్టు నుంచి ఇప్పుడు సెప్టెంబర్ 2 తారీఖు వరకు నిర్వహిస్తున్నాము. ఈ నిర్వహణలో ప్రతిరోజు కూడా డోర్ టు డోర్ ఎక్కడ పిల్లలు ఉన్నారు ఆ పిల్లలందరినీ అంగన్వాడీలో జాయిన్ చేయడానికి ఇంపార్టెన్స్ గురించి వాళ్ళకి చెప్పడము. ఈరోజు 31వ తారీఖు ప్రతి అంగన్వాడీ కేంద్రంలోని కూడా మన ప్రీ స్కూల్ పిల్లలకి ఎట్లా ఆటపాటల ద్వారా వారి యొక్క అభివృద్ధికి ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో ఆ కార్యక్రమాల యొక్క ప్రీ స్కూల్ కిట్స్ని ఎగ్జిబిట్ చేస్తున్నాము 31వ తారీఖు. ఇలా ప్రతి అంగన్వాడీ కేంద్రంలో కూడా ఎగ్జిబిట్ చేసి ఆ పిల్లలందరినీ కూడా మన అంగన్వాడీలో నమోదు చేసుకోవడం అనేది ముఖ్య ఉద్దేశం అండి. మళ్ళా డ్రై డేట్స్ ఎండు ఖర్జూరాలు 1/2 కేజీ 1/2 కేజీ చెప్పిన ఇది గర్భిణీ బాలింతలకి అందిస్తుందన్నమాట. యాక్చువల్లీ ఇది వరకు బాల సంజీవిని అని అంగన్వాడీ ద్వారా ఇచ్చేవాళ్ళమండి. ఆ బాల సంజీవినిలో ఏంటంటే ఈ డేట్స్ వేరుశనగ ఉండేవి, రాగిపిండి బెల్లము. కానీ ఇది ఎవరికంటే ఎవరైతే గర్భవతులు బాలింతలు ఎనిమిక్ రక్తహీనతగా ఉన్నారో వాళ్ళకి మాత్రమే మనం ఇచ్చేవాళ్ళమే.